అందరికీ నమస్కారం. ఎస్విఎస్ గోల్డెన్ ఫ్యాక్ట్ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనం నల్గొండ మండలం దీపకుంట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతు అజేందర్ రెడ్డి గారు తన వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఏ విధమైన మెలకువలు పాటించాలి, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, పెట్టుబడి ఎంత వస్తుంది అనే విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అజేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. మీరు ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు కదా, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఇప్పుడు మేము 6 ఎకరాలు చేస్తున్నామండి. ఫస్ట్ వచ్చేసి 3 ఎకరాలు పెట్టినాము. 3 ఎకరాల్లో 10x10 పెట్టినాం మేము. అప్పుడు మనకు ఒక 230 పూలు బడాలు కానీ క్యాల్కులేషన్ కొద్దిగా బాట తీయడం వల్ల 1050 పూల్స్ పెట్టుకున్నాము. తర్వాత ఎక్స్టెండ్ చేసినాము 1 ఎకరన్నర. తర్వాత వచ్చేసి మళ్ళీ 1 ఎకరన్నర మన ఒక 4 మంత్స్ బ్యాక్ ట్రిల్లీ సిస్టమ్ పెట్టినాం. ఓకే, 1 ఎకరంలో మనం 6000 మొక్కలు పెడితే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుందని, ఈ 10x8 పెట్టుకోవడం వల్ల స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా, గ్యాప్ ఎక్కువ వద్దని ట్రిల్లీ సిస్టమ్ పెట్టడం జరిగింది. 8x8 పొడవు, 10x10 వెడల్పు, ఫీట్లు 8 ఫీట్లు పొడవు, 10 ఫీట్లు పెట్టుకుంటే క్యాల్కులేషన్ 500 పూలు పడుతున్నాయి. ఇప్పుడు మనం అప్పుడు ఎకరానికి 2000 మొక్కలు పడతాయి. పూలు 4 మొక్కలు కాబట్టి 500 మొక్కలు 2000 మొక్కలు పడతాయి. ఇప్పుడు కొత్తగా ట్రిల్లీ సిస్టమ్ అంటే 6000 మొక్కలు పెట్టినాం అన్నట్టు, ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. 1.5 ఫీట్లో 4 మొక్కలు పెడుతున్నాం కాబట్టి దానికైతే ఇంకొక ఫీట్ బాగా పొడవు వెడల్ ఫీట్ చేసుకుంటే ఎక్కువ మొక్కలు పడే అవకాశం ఉంది, ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సిస్టమ్ 1 ఎకరంలో పెట్టినాము. మొత్తం 6 ఎకరాలు సాగు చేస్తున్నాను. 6 ఎకరాలు మొత్తం. ఇక్కడ ఫస్ట్ మొదట మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ ఈ మొక్క? నేను యాక్చువల్గా నేను టాటా స్టీల్లో జాబ్ చేసినాను. నేను మార్కెటింగ్ సీనియర్ సేల్స్ చేసిన టాటా స్టీల్లో. నేను ఉద్యోగరీతే బ్యాంకాక్ పోయినప్పుడు అక్కడ తిన్న ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేసినాము ఫ్లైట్లో. అక్కడ చూసి పెట్టాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు కోల్కత్తాలో సర్వే చేసుకొని గుజరాత్లో తీసుకొని అక్కడ సీట్ సెలెక్షన్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ తెచ్చి పెట్టుకోవడం జరిగింది. మనం పెట్టి ఇప్పుడు 4 ఇయర్స్ వెళ్ళి జూలై 13 5 ఇయర్స్ పడ్డాయి. ఆ టైంలో పెట్టి మంచి సక్సెస్ ఉన్నది అనమాట. అట్లా ఆలోచన మొక్కకు మొదట ఎంత ఖర్చు వచ్చింది ఇక్కడికి ట్రాన్స్పోర్ట్తో సహా? మనకు మొక్కకు అప్పుడు 50 రూపీస్ మొక్క తీసుకున్నామండి. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనం ట్రైన్లో పంపించారు వాళ్ళు, దానికి ఒక 20,000 వరకు వచ్చినది. ఈ కొద్దిగా మొక్కలు కూడా డ్యామేజ్ అయినాయి. సరే అటు ఇటు సస్టైన్ అయినాము, అక్కడ దూరం లాంగ్ కాబట్టి. అప్పుడైతే చాలా విజిట్ తిరిగినాము, మనకు ఫ్రూట్ టేస్ట్ నిల్వ ఉండి చూసుకొని తెచ్చుకోవడం జరిగిందండి. ఫ్రూట్ ఎన్ని సంవత్సరాలకు క్రాప్ వస్తుంది సార్? మనకి ఇది మనం పెట్టినాక 9 మంత్స్ టు 1 ఇయర్లో క్రాప్ వస్తుంది. ఇది తక్కువ వస్తుంది కమర్షియల్ కాదు, తినడానికి ఏదో ఒక 500 కిలో 200-300 కిలో అట్లా వస్తుంటాయి. 18 మంత్స్కి వెళ్ళి కమర్షియల్ ఇది, ఎందుకంటే పైన మనకి ఇలాంటి రూట్స్ ఎక్కువ రాలి, కొమ్మలు ఎక్కువ వచ్చినాయి స్పోర్ట్స్, ఎక్కువ మనకు ప్రొడక్షన్ వస్తుందండి. ముదురాలు ఇవి మనకి ఎక్కువ ముదురా కొద్ది ఎక్కువ వస్తుంది. 18 మంత్స్లో 3 టన్స్ వరకు వస్తుంది. మనకు 3rd ఇయర్లో 5 to 6 టన్స్ వస్తుంది. అట్లా మొక్కలు ఎక్కువ ముదురు ఎక్కువ స్టమ్స్ వస్తాయి అన్నమాట. మొదటి క్రాప్ వచ్చే వరకు పెట్టుబడి ఎంత వరకు వస్తుంది మొత్తం మొత్తం ఓవరాల్గా? ఇప్పుడు మొదటి పెట్టుబడి మనం కమర్షియల్ తీసుకోవద్దు అనేది. ఇక 18 మంత్స్లో 3 టన్స్ అంటే మేము ఇప్పుడు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం వచ్చేసి 200 రూపీస్ కేజీ అమ్మినాం మేము మార్కెట్లో. వేయడం రిటైల్కి వచ్చేసి 150-160 వరకు పోసినాము. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ మంది వేయడం కారణం వల్ల ఈ 130-140 పోస్తున్నాము, 160-170 వరకు అమ్ముతున్నాము. ఇక మనకి 18 మంత్స్లో వచ్చేసి 3 టన్స్ వచ్చిందంటే సరే ఒక 120 రూట్ వేసుకున్నా కానీ ఒక 3,60,000 వరకు వస్తాయి. ఇక 3rd ఇయర్లో మనకు పెట్టుబడి వెళ్ళిపోతుంది మంచిగా. మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మెయింటెనెన్స్ అనమాట. నేను కోళ్ళ పెంట లేయర్స్ పడతాయి ఎక్కువ, లేయర్స్ కానీ బాయిలర్స్ కానీ పడతాము. మంచిగా పనిచేస్తుంది ఇది. ఇక ఫంగస్ అన్నది తక్కువనే ఉంటుంది. దీనికి నిమాయిలు కొడతాము చీమల మందు వచ్చినప్పుడు స్ప్రేకు. దీని మెయింటెనెన్స్ తక్కువ, మనకు ఒక 50,000 కంటే ఎక్కువ ఏం రాదు సంవత్సరానికి 1 ఎకరానికి. కాబట్టి ఫస్ట్ ఒక 3rd ఇయర్లో వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ 30 ఇయర్స్ లైఫ్ దీని, 25 to 30 ఇయర్స్ లైఫ్ దింది. అప్పటి వరకు మనకి ఎప్పుడు వెళ్తుంటాయి కదా. దీన్ని పెట్టుకోవాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ తోటని 50 రూపాయల కిలో మైండ్లో పెట్టుకుని పెట్టాలి. మనకు ఒక 4th ఇయర్ 3rd ఇయర్ 5 to 7 టన్స్ వచ్చినప్పుడు 6 టన్స్ వేసుకున్నా కానీ 6 లక్షలు ఒక 50 2 లక్షల మిగతా ఎకరానికి అట్లా పెట్టుకుని మైండ్లో పెట్టాలి. 200 పోతుంది 150 పోతుంది అనే ఒక ఆలోచన తోడు పెట్టుకోకుండా 50 రూపాయలు పెట్టుకుంటే మనకు ఈజీ అన్నట్టు. మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటారు? మార్కెటింగ్ అనేది మేమే సెల్ చేసుకుంటామండి. ఒక 60 డెబ్బై కిలో మా ఇంటి దగ్గరనే పోతాయి. 4 హెడ్ క్వార్టర్కి వెళ్ళి మనది 8 కిలోమీటర్లే కాబట్టి చాలా మంది ముందు వేసినాం కాబట్టి చాలా మంది తెలుసు. ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. అట్లనే ఆటో వాళ్ళు కూడా పోస్తాము, వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళకి 130-140 పోస్తున్నాము. హైదరాబాద్ కూడా బాటసింగారం కొత్తగా పడ్డది మార్కెట్, వాళ్ళు టన్నులు నడుతున్నారు. మార్కెటింగ్ చాలా ఉన్నది. ఇప్పుడున్న ఫ్రూట్స్లలో 30-40% డ్రాగన్ తింటారు. ఇది సీజనల్ అనమాట, ఇది ఫీవరల్ టైంలో వస్తున్నది కాబట్టి. యాపిల్లు ఇవన్నీ కాకుండా ఇప్పుడు డ్రాగన్ ఎక్కువ తింటారు. డాక్టర్ కూడా ప్రికాషన్స్లో కూడా వాళ్ళు చెప్తున్నారు తినమండి మంచిగా. ఈ డెంగ్యూకి కానీ ఫీవరల్ టైంలో టైఫాయిడ్కే కానీ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు కానీ వ్యానిరస్ పెంచడం కానీ ఇలాంటి కారణాల వల్ల ఈ ఫ్రూట్ తింటే కంట్రోల్ అవుతుంది. బీపీ షుగర్ ఉన్నోళ్ళు కొద్దిగా ఎక్కువ జీన్స్ ఇట్లా చిన్నపిల్లలు తినాలి, జీన్స్ డెవలప్ అవుతాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళు తింటే కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, పాప కూడా యాక్టివ్గా ఉంటుంది, బోన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అవుతాయి. మనకి ఇందులో విటమిన్ ఏ ఉన్నది, సి ఉన్నది, ఫైబర్ ఉన్నది, మెగ్నీషియం ఉన్నది,
ఐరన్ ఉన్నది కాబట్టి ఈ ఫ్రూట్ అనేది చాలా నాలుగు యాపిల్ తింటే ఒక డ్రాగన్ తిన్నాం అనుకుంటే నాలుగు యాపిల్తో సమానం, ఒక ఐదు కివీస్తో సమానం, అట్లా అంత పోషకాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది తింటారు. 200 రూపీస్ అయినా భయపడతలేరు, ఎందుకంటే 700 రూపీస్ 750 పెట్టి మటన్ తింటారు ఈరోజు జనాలు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అలాంటి 200 రూపీస్ తింటే ఏమవుతుంది, మనం ఎంత ఫీజు కడుతుంది 300-400, హెల్త్ బెనిఫిట్. ఈ కరోనా వచ్చినా కానీ చాలా మంది ఫ్రూట్ తినడానికి వాళ్ళు భయపడతలేరు, అందుకని అట్లానే 50 రూపాయలు పెట్టుకున్నా కానీ రైతు సేఫ్ అవుతుంది. మన మార్కెటింగ్ 50 రూపాయలు కేచొప్పున అమ్ముకోవచ్చు పెట్టుకోవాలి, ఎందుకంటే ఎవరికి 50 రూపాయలు, కొంతమంది యువత ఉంటారు టెంప్ట్ ఎక్కువ పెడదాం అని ఆలోచిస్తారు. 50 రూపీస్ మైండ్ పెట్టుకుంటే ఎక్కువ మనకు ప్రాఫిట్, 100 రూపీస్ మినిమం తగ్గదు. పక్కల మొత్తం పత్తి చేలు కానీ వేరే తోటలు వేసారు, వరి చేలు అవన్నీ వేసారు. మీరు కొత్తగా అసలు డ్రాగన్ ఫ్రూట్ స్టార్ట్ చేశారు, ఇక అసలు ఎందుకు వచ్చింది మీకు ఆలోచన డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ చేయాలని ఆలోచన? మార్కెటింగ్ గురించి మీరు మొదట భయపడలేదా? నేను అవుట్ ఆఫ్ పోయినప్పుడు పెట్టాలని ఆలోచించిన. అరే మార్కెటింగ్ ఏంటంటే నేను 50 రూపీస్ పెట్టుకుని పెట్టినా కూడా మైండ్ లో, అందుకని ఎక్కువ ఎక్స్పెన్స్ నాకున్న 1/2 కిలో డ్రాగన్ పెట్టిన. ఈ మార్కెట్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు పెట్టినప్పుడు 200 రూపీస్ కేజీ అమ్మినాం. ఎవరైనా కస్టమర్ వస్తే తక్కువ తీసుకొచ్చి పోతుడేమో భయంతో 200 రూపాయలు తవ్వ పోయి తెంపుకొని వచ్చేది 1 కేజీ 2 కేజీలు. ఇప్పుడు మార్కెట్ ఏర్పడింది కాబట్టి ఆ గంటలో సరే బ్రాహ్మణ ఒక స్కిల్ తోటి మార్కెటింగ్ అయిద్దని తెలుసు, ఎందుకంటే ఫ్రూట్కు నేను పెట్టడం అని గొప్పతనం కాదు, ఫ్రూట్కి అంత క్వాలిటీస్ ఉన్నాయి, వాల్యూ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చూసుకుని మనం పెట్టడం జరిగింది. గ్యాప్ ఎక్కువ ఉన్నది కదా, దీంట్లో అంతర పంటలు వేసుకోవడానికి అవకాశం ఉందా? అయితే ఇలా అంతర పంట అంటే ఏంటండి, కీపర్స్ వేసుకోవద్దు అంటే పారే మొక్కలు వేసుకోవద్దు. ఇప్పుడు న్యాచురల్గా ఫస్ట్లో ఏం చేసిన అంటే ఇందులో ఏం చేస్తాం, నీళ్ళు పడుతున్న మందు కూడా ఇప్పుడు పెంటగిట్లు ఉంది కాబట్టి అని వాటర్ మిలన్ వేసినాం, అది మొత్తం పారింది. అది పారడం వల్ల తిరగడానికి ఇబ్బంది అయింది, మెయింటెనెన్స్కి ఇబ్బంది చాలా ఇబ్బంది అయింది, పళ్ళు దెంపనీకి కూడా పారే వేసుకోకుండా మనకు చేయాలని శక్తులు అనుకున్నప్పుడు మధ్యలో ఏదైనా మిర్చినో సంథింగ్ లేకపోతే వంకాయ టమాటాను మనం చేసుకోవచ్చు, లేకపోతే మనం వేరుశెనగను పల్లీలు ఉంటాయి కదా అవి వేసుకుంటే ఏటే బోవు కాబట్టి అది బెటర్ అనుకుంటే వేసుకుంటే తక్కువ బూనులు వేసుకుని అది మెయింటెనెన్స్ కోసం వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వేసుకుంటే పారే వేసుకుంటే మనకి ఇబ్బంది అయిపోతుంది, దీనికి ఇబ్బంది అయిపోతుంది, మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా అండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు మొక్క అమ్ముతున్నారు కదా సార్, ఎంత ఒక అంటే సీడ్ లాగా ఎంత అమ్ముతున్నారు ఒక మొక్క? మేము ఏంటంటే ఇప్పుడు కొత్త ఇంతకుముందు 50 రూపాయలు మొక్క అమ్మేదండి, మొక్క అమ్మేది సర్వీ మనం ట్రాన్స్ఫర్ మనం పట్టించుకోపోయేది. ఇప్పుడు ఏమనుకుంటే సరే చూద్దాం మనకు కొత్త ఆలోచనతోటి, ఎంత దూరమైనా సరే 2000 మొక్కలు అయితే తెలంగాణ ఆంధ్రలో 2000 మొక్కలు అయితే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఇద్దామని ఆలోచన ఉంది. ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఎక్కడికైనా 2000 మొక్కలు అయితే ట్రాన్స్పోర్ట్ సహా 50 రూపీస్కి ఇద్దామని అనుకున్నాం. ట్రాన్స్పోర్ట్ కలిపి 50 రూపీస్కి ఇద్దాం అనుకున్నాం అండి. ఇక చూద్దాం వాళ్ళు ఎంత దూరమైనా సరే 50 రూపీస్కి ఇస్తే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు కదా, ఆలోచన కొంచెం కాన్ఫిడెంట్ ఉంటారు. అట్లానే ఏమన్నా దగ్గర పట్ల ఉంటే కాంట్రాక్ట్ బేసిస్ కూడా తీసుకొని చేద్దాం అనుకుంటున్నాం. ఎటు నియర్ బై 100-150 కిలోమీటర్లు అంటే ఇక లేబర్ కూడా ఉన్నారు కంటిన్యూగా, మనం పోల్స్ రింగ్స్ ఇస్తున్నాం కాబట్టి ఎంతో అంత తీసుకొని మనం కూడా కాంట్రాక్ట్ బేసిస్ చేద్దామని ఆలోచన ఉంటుందండి. సార్ ఒకటి ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ అంటే ఇప్పుడు కొన్ని పిట్టాలు వస్తుంటాయి, కోతులు వస్తుంటాయి, ఇవి రాకుండా మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారు? మనం ఏంటంటే చుట్టూ జాలి వేసుకోవాలండి, వేసుకున్నాం అనుకున్నప్పుడు పైన ఒక లేయర్ మనం సోలార్ పెట్టినాం అనుకోండి, చాలా మంది అడుగుతారు మాకు కోతులు ఉన్నాయి మెయింటైన్ చేయలేము అంటారు, కానీ ఒక సోలార్ వేర్ పెడితే ఇవి మనకు రావు, అవి షాక్ కోసం ఇంజక్షన్ చనిపోవు కానీ ఇంజక్షన్ వస్తుంది అవి రావు. అట్లనే తక్కువ పిట్టల కోసం అయితే మైకులు పెట్టుకుంటే మనకి ఇప్పుడు పాత్రమ సమయం లమిటోలు 800 రూపాయలు మైకులు దొరుకుతున్నాయి, అందులో మనం పిట్టల సౌండ్ అని పెట్టుకుంటే అక్కడ ఒక మైక్ అక్కడ ఒక మైక్ పెడితే పిట్టలు రాకుండా ఉంటాయి అన్నట్టు. ఈ సింపుల్ అన్నమాట, సింపుల్ టెక్నాలజీ, పిట్టల కోసం భయపడి కూతుల కోసం భయపడి పెట్టకుండా ఉండి అది కరెక్ట్ కాదు, సిస్టమ్ అంటే గడ్డి తీసుకోవాలి, మొక్క పెరిగేటప్పుడు తాడు కట్టుకోవడము, తర్వాత మనం చూపినా కదా పెంట పోసుకోవడం అంతే, దీనికి ఏం మెయింటెనెన్స్ ఏమి ఉండదు, మెయింటెనెన్స్ ఏమి ఉండదు. మనం ఒక 1 మంత్ ఈ తోట దగ్గర రాకున్నా కానీ మంచిగా బతుంది, గాల్లో తేమను చూసుకుని బతికే మొక్క, ఎడార్ జాతి మొక్క ఇది అనమాట, మొండి మొక్క. దీనికి మనకు డ్రాగన్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఏ రకమైన డ్రాగన్, ఏ రకమైన డ్రాగన్ అయితే మనకు బెటర్ దిగుబడి వస్తుంది? అయితే ఇందులో అండి, ఇందులో వైట్ ఉన్నది పింక్ ఉన్నది. ఈ వైట్ అన్నది వియత్నాం కెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటారు, కొద్దిగా ఫస్ట్ మన వైటే అలవాటు కాకపోతే ఇప్పుడు ఎక్కువ మేము కూడా సజెషన్ ఇవ్వట్లే వైట్ అని, ఇక పింక్కే ఇంట్రెస్ట్ పెడతారు జనాలు కూడా. అయితే ఇందులో కూడా ఒక 4 వెరైటీస్ ఉన్నాయండి, 4 రకాలు ఉన్నాయి. ఒకటి అమెరికన్ బీటీ ఉంది, ఒకటి మొరాకన్ రెడ్ ఉంది, ఒకటి సియామ్ రెడ్ ఉన్నట్టు ఉంది, ఒకటి వచ్చేసేమో తైవాన్ పింక్ ఉన్నది. ఈ అమెరికన్ బీటీ వచ్చేసేమో టేస్ట్ నిల్వ ఉంటుంది, క్రాప్ కొద్దిగా సైజ్ తగ్గుతుంది, కొద్దిగా తగ్గుతుంది 350 గ్రామ్స్ అంటే ఒకటే కొమ్మకు 3-4 వస్తుంటాయి, దానివల్ల కొద్దిగా సైజ్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మొరాకన్ రెడ్ కూడా సేమ్ ఈక్వల్ టు మొరాకన్ రెడ్ అనేది కూడా ఈక్వల్ అట్టి ఉంటుంది, సైజ్ తక్కువనే ఉంటుంది. అట్లనే మనకు సియామ్ రెడ్ వచ్చేసి తైవాన్ పింక్ అని కొద్దిగా హైబ్రిడ్ లాగా వస్తాయి, ఒకటే కొమ్మకు ఒకటే ఫ్రూట్ వస్తుంది. దీనికి ఏమో 3 ఉన్నాయి చూడండి, ఇది 4 ఉన్నాయి, ఇది అమెరికన్ బ్యూటీ, ఇది 4 ఉన్నాయి చూడండి. దీనికి సైజ్ ఎక్కడికైనా సైజ్ బాగానే ఉంటుంది. అయితే ఇలా సియామ్ రెడ్ సీ వెరైట్ వచ్చేసి తైవాన్ పింక్ ఒకటే వస్తుంది, ఒకటి రావడం వల్ల కొద్దిగా వెయిట్ ఎక్కువ వస్తుంది. అయితే దానికి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే అవి ఒకటే రావడం వల్ల
వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రజెంట్ మార్కెట్ లో అంటే అందరూ వెయిట్ వెయిట్ అని అంటున్నారు. ఒకటే కేజీకి 3 to 4 వస్తాయి అనుకోండి, తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు యాపిల్ కూడా 5-6 అట్లా వస్తుంటాయి కేజీకి, జామ కూడా లావునే తీసుకోరు. ఇది కూడా 4 అయితేనే బాగుంటుంది అని ఒక ఆలోచన. ఎక్కువ కనిపిస్తే తింటాను కూడా ఒకటి కోసుకుని తింటారు. ఇప్పుడు 2 రూపాయలు పెట్టుకుని 2 పళ్ళు తీసుకొని కోసుకున్న ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఖరాబ్ అవుతుంది అండి, మెత్తగా ఉంటాయి. ఇంకోటి దాన్ని లాజికల్ గా ఈ అమెరికన్ బ్యూటీ మొరాకన్ రెడ్ వచ్చేసేమో టేస్ట్ ఉంటే నిల్వ ఉంటాయి, పీల్ అన్నది మందం ఉంటుంది. ఎక్కువ రోజులు మనం 10 to 12 డేస్ వరకు ఉంటుంది నిల్వ. ఈ సిఎంఎం రెడ్ తైవాన్ పింక్ వచ్చేసేమో పీల్ అన్నది పల్సగా ఉంటాయి, 4 to 5 డేసే ఉంటాయి. కోల్డ్స్టోరేజ్ కూడా మనకు సెట్ కావట్లేదు అవి. లాజికల్ తీస్తే కొంతమంది జనాలు ఏంటంటే అవే అటు సైడ్ వెళ్తున్నారు. అందుకని మనం ఏం చేసినాం అంటే అమెరికన్ బ్యూటీ పెట్టినాము, మొరాకన్ రెడ్ కొంత పెట్టినాము, సిఎం రెడ్ పెట్టేసి 2 ఇయర్స్ అవుతున్నది, తైవాన్ పింక్ తైవాన్ జమ్మో పింక్ పెట్టి ఒక 6 మంత్స్ అవుతున్నది. ఇవన్నీ కొత్తగా అన్ని వెరైటీలు పెడితే బాగుంటుంది. మనం కూడా రొటేషన్ ఫ్రూట్ కూడా రొటేషన్ అయితే ఒక్కొక్కసారి ఒకటి వస్తుంది అనమాట. దానివల్ల మనకి ఇబ్బంది కానీ అన్ని వెరైటీస్ నేను పెట్టడం జరిగింది. ఏ వెరైటీ కావాలంటే అరే వెరైటీస్ ఉన్నాం, కానీ నేను చెప్పడం మాత్రం అమెరికన్ బిట్ అని చెప్తుంది. ఎందుకంటే మన తోటలో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? 4 వెరైటీస్ ఉన్నాయి. 4 వెరైటీస్ ఉన్నాయి. ఏ సీజన్ లో దిగుబడి వస్తుంది సార్? అయితే మనకు తొలకరి చింకులు ఎప్పుడైతే స్టార్ట్ అయితే అప్పటి నుంచి వర్ష అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి మేలో పడితే మే కాంచి బడ్డింగ్ స్టార్ట్ అవుతుంది, జూన్ లో పడితే జూన్ వస్తుంది. సరే జూన్ లో పడింది కానీ జూలైలో మనకు ఫ్రూట్ వస్తుంటుంది. బడ్డింగ్ వచ్చినాక మనకు వచ్చేసి 45 డేస్ కు కాత అయిపోతుంది, కాయ అయిపోద్ది అనమాట. ఇలాంటి ఒక 6 క్రాప్లు వస్తాయి నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు వస్తాయి. కంటిన్యూగా వస్తుంటాయి అంటే ఒక 10 డేస్ మధ్యలో స్పెల్ గ్యాప్ వస్తుంటుంది. ఇప్పుడు ఈ కాయ ఉంది అనుకోండి, ఈ కాయ ఉన్నది, ఈ ఫ్లవరింగ్, ఈ ఫ్లవరింగ్, 4 దశల్లో ఉన్నాయి అనమాట. అన్ని రకాలు ఉంటాయి, కంటిన్యూ వచ్చేస్తుంటుంది. మాంటో గ్యాప్ వస్తే 10 డేస్ స్పెల్ గ్యాప్ వస్తుంది. అయితే మనకు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ వరకు వస్తాయి. మనం అదే మనం సెప్టెంబర్ అక్టోబర్ ఎల్ఏ లైట్స్ పెట్టుకున్నామండి, అంటే డే తక్కువ ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ లో. నైట్ ఒక 3 to 4 అవర్స్ మనం కృత్రిమంగా మనం లైటింగ్ ఇచ్చిన అనుకోండి, మళ్ళీ క్రాప్ వస్తుంది. మళ్ళీ ఒక 3 మంత్స్ వరకు వస్తుంది, జనవరి ఫిబ్రవరి వరకు మళ్ళీ క్రాప్ వస్తుంటుంది. అంటే ఒక 2 to 3 మంత్స్ మనం మధ్యలో గ్యాప్ ఆపుతాము. అయితే లైట్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ రేట్ ఉంటుంది అప్పుడు, ఓవర్ అన్సీజన్ కదా అది, ప్రైస్ ఎక్కువ ఉంటుంది. తక్కువ 25% వస్తుంది, ఎక్కువ రాదు. ఇప్పుడు మనకి ఐటెంలో వచ్చినప్పుడు 1.5 టన్ వస్తుంది, రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి లైట్లు ఒకసారి వేరు అనుకుంటే మనకి ఎప్పుడు ఉంటుంది ఫీచర్ ఉంటుంది కాబట్టి అది కూడా పెట్టుకోవడం మంచిది అన్నట్టు. నేను అట్లా పోయినసారి ఒక 200 పోల్స్ ట్రై చేసిన మంచిగా అనిపించింది. ఈసారి మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఏ రకమైన తెగులు వస్తుంటాయి వీటికి? వీటికి వచ్చేసి మనకు చీమలు వస్తాయండి బడ్డింగ్ వచ్చినప్పుడు. 10,000 PV కొడతాము, 10,000 PV కొడతాము మనం. ఏది నిమాయలు వేప నూనె కొడతాం, పోతుంది అది. ఇంకొక కంటిన్యూ కొట్టలు పడడం లేదంటే ఏర్ తెగులు వస్తుంటాయి కింద. ఏర్ తెగులు వచ్చినప్పుడు మనం క్లోరో సాఫ్ కానీ డ్రిప్పింగ్ ఇస్తాము, లేకపోతే లోటతోడు పోస్తాము. ఈ రెండే మేజర్గా, దీనికి అంతకంటే మించి ఏమి ఉండదు. ఇది ఏంటంటే నాగజముడు బ్రహ్మజముడు సంబంధించి కాక్టస్ సంబంధించింది కాబట్టి ఏ తెగులు అనేవి ఉండవు దీనికి. ఎక్కువ 25 to 30 ఇయర్స్ బతికే ఎంత పెట్టి దీనికి ఉండదండి. నీరు ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి దీనికి? దీనికి నీరు వచ్చేసి మేము ఇది నా బ్లాక్ సెల్ లో పెట్టినండి. నేను 5 డేస్కి ఒకసారి పెడతా, రెడ్ సెల్ అయితే 4 డేస్. ఇప్పుడైతే కంటిన్యూ ఒకసారి పడుతున్నాయి కాబట్టి చాలా తక్కువ వాటర్, 1 ఇంచ్ వాటర్ ఒక 10 ఎకరాలు పెట్టుకోవచ్చు నార్మల్ సిస్టమ్ పోల్స్ రింగ్ అయితే. అదే ట్రిల్ అయితే ఒక 3 to 4 ఎకరాస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే గేట్ వాళ్ళు మలుపుకుంటాం కదా మనము. అంటే సమ్మర్లో వచ్చేసి మనకి ఇంకా తక్కువ అన్నట్టు 10 డేస్కి ఒకసారి పెడతాం, మొక్క బతకనికే పెడతాం నీళ్ళు. ఎందుకంటే ఎక్కువ వాటర్ పెడితే పచ్చగా ఉంటాయి వాటర్ కంటెంట్, కంటిన్యూగా ఎండగొట్టడం వల్ల 44-45 డిగ్రీస్లో బర్న్ అవుతుంది, మెత్త కులిపోతుంది. అలాంటప్పుడు వాటర్ తగ్గించుకుంటే కమ్మాకు లెక్క ఎండిపోయిన కమ్మాకు లెక్క అయినప్పుడు మనం దానికి ఏం కాదు, ఎమ్మటే వర్షం పడగానే ఎమ్మటే కవర్ అవుతుంది, అప్పుడు వాటర్ తక్కువ తెచ్చుకుంటాం. ఈ డ్రిప్కి ఏమైనా మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఏమైనా ఇస్తున్నది? మేము తీసుకున్నప్పుడు మొక్కలకు కానీ డ్రిప్ కానీ? ఈ మొక్కలకి ఏం లేదండి. మేము తీసుకున్నప్పుడు అగ్రికల్చర్కు 1 ఎకరాకి ఇచ్చిండి FLD అని, ఫ్రంట్ లైన్ డెమోస్ట్రేషన్ అని, 3 lakhs 43,000 ఇచ్చారు. అప్పుడు కొత్తగా పెట్టినా కాబట్టి మమ్మల్ని కొద్దిగా రిక్వెస్ట్ చేసి కూడా ఇచ్చారు, వాళ్ళు కోఆపరేట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. డ్రిప్ కూడా వాళ్ళు ఇచ్చారు, తొందర ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బడ్జెట్ బాగాలేదు, కరెంట్ వచ్చిన కానీ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి డ్రిప్ లేట్ అవుతున్నది. 150,000 ఇస్తారు FLD కింద ఫస్ట్ ఇయర్ 90 ఎన్ని ఎకరాలనే పెట్టుకో మనం పేరు మీద, ఒక ఎకరానికి ఇస్తారు ఎంకరేజ్మెంట్ కింద. 90,000 ఫస్ట్ ఇయర్, 30,000 సెకండ్ ఇయర్, 30,000 అదే మండలానికి ఒక 2 ముగ్గురికి ఇస్తున్నారు. పెట్టరు మార్కెట్ ఫీల్డ్లో. కొత్తగా మీరు ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకోవాలనుకున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? మనం ఇచ్చే సలహా ఏంటంటే 50 రూపీస్ కేజీ మైండ్లో పెట్టుకుని పెట్టండి. ఇది లాంగ్ టర్మ్, ఇది 3 ఇయర్స్లో వెళ్ళిపోయినా నెక్స్ట్ మనకు 2 లక్షలు వచ్చినా కానీ, ఎకరానికి 2 లక్షలు వచ్చినా కానీ అంతకంటే ఇన్వెస్ట్ వచ్చే ప్రాఫిట్ ఏది లేదు. మన వ్యవసాయంలో 2 లక్షలు వచ్చినా కానీ అంత ఏ చేసినా 2 లక్షలు రాదు. ఒకసారి ఇన్వెస్ట్మెంట్, ఇది ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టంటే పోల్ రింగ్ పెట్టినామంటే కంటిన్యూగా మనకు ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి, 30 ఇయర్స్ వరకు లైఫ్ కాబట్టి. కొత్త 50 రూపీస్ మైండ్లో పెట్టుకుని ఎక్కువ పెట్టుకుంటే 1 ఎకరా 2 ఎకరాలు కంటే 1 ఎకరాలో పెట్టుకుంటే మనం ఉన్న మెయింటెనెన్స్ వెళ్తుంది, మనకు వచ్చే అమౌంట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి నెలకు 1 లక్ష శాలరీ పెట్టుకుని అట్లా ఎవరి కింద చేసే బదులు ఎందుకు, మనకాడ భూమి ఉన్నది మనం పెట్టుబడి పెట్టుకుంటే మంత్లీ ఒక 1 లక్ష వచ్చి 1 లక్ష అయినా వస్తే అవకాశం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు మనం కూడా ఉపాధి చూపించచ్చు అన్నట్టు ఆ మెంటల్ మైండ్లో పెట్టుకుని పెట్టాలి అన్నమాట. యావరేజ్గా 1 ఎకరానికి పెట్టుబడి ఖర్చులు అండి ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది? నేను చెప్తున్నా కదండి, ఐటన్లు వేసుకుని 2.5 లక్షలు 50,000 ఖర్చులు పోతాయి. పెంట పోస్తాం దీనికి ఏమి ఎక్కువ, ఇది ఏంటంటే ఆర్గానికే చేస్తాం, పెంట పోయడమే ఎక్కువ. అది
వర్మి కంపోస్ట్ వేసుకోవడం, పెద్ద మందులు కూడా ఎక్కువేమో దానికి 50,000 మెయింటెనెన్స్ వస్తుంది. ఇక గడ్డికి తేడా చేసుకొని పొల దగ్గర పోసుకోవడమే 200,000 మిగిలిన కానీ 4 ఎకరాలు పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి అన్నమాట పెట్టుబడి. మనకు మిగులుతాయని ఒక ఆలోచన. ఓకే, మాకు విలువైన విషయాలు చెప్పారండి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.